గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిమిత్తం ఉభయ గోదావరి జిల్లాలో సుమారుగా లక్షకు పైగా కుటుంబాల నిర్వాసితులు అవుతున్నారని వీరికి పునరావాసం కింద 33,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. గోకవరం మండలంలోని కృష్ణునిపాలెం గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులైన దేవిపట్నం మండలంలో 14 గ్రామాలకు చెందిన బాధితులకు నిర్మిస్తున్న పునరావాస కాలనీ సోమవారం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలనీలో 9 కోట్ల రూపాయల వ్యయంతో 1067 గృహాలను నిర్మిస్తున్నామన్నారు. ఈ కాలనీకి సందర్శించిన మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని దేవిపట్నం రంపచోడవరం మండలాల్లో 11 పునరావాస కాలనీల ద్వారా 3,453 మంది ముంపు బాధితులకు గృహాలను నిర్మించడం జరుగుతుందన్నారు. మీరు విచారణ జరిపారా, కేంద్ర మంత్రి గారు ప్రధానమంత్రి గారు గతంలో మాట్లాడిందో ఇచ్చారా అని చెప్తే దాని మీద మాకు ఎటువంటిది రాలేదని చెప్పారు. జస్ట్ మేము చెప్తున్నాం, ఎక్స్పర్ట్ కమిటీ వేసాం, దాని మీద ఇంకా విజిలెన్స్ రిపోర్ట్ రాలా పూర్తిగా కూడా. దీని మీద అన్నీ కూడా జరుగుతుంది, విజిలెన్స్ రిపోర్ట్ అంతా కూడా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఎంతెంత దీంట్లో అవకతవకలు పాల్పడేది అంతా కూడా వస్తుంది. అందురాకముందే దాంతోపాటు పట్టి సీమను కూడా కలిపేసుకున్నారు. కొన్ని పేపర్లు చూసాం, ఆయనకి బాజా వేసే పేపర్లు. పోలవరం పట్టి సీమలో కూడా అవినీతి లేదంట. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది పట్టి సీమలో గతంలో 300 కోట్ల రూపాయలు జరిగింది పట్టి సీమలో అని కాగ్ ఇచ్చింది ఆడిట్ రిపోర్ట్లో. అంటే పోలవరానికి సంబంధించి ఎస్ వాళ్ళు ఇక్కడే ఉంటారు, మేము ఇక్కడే ఉంటాం 5 సంవత్సరాలలో. పోలవరం ఎవరు కంప్లీట్ చేస్తారు, ఎవరు ఈ 100,000 కుటుంబాలు మారుస్తారు, అందరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చూస్తారు, ఈ ప్రాంత ప్రజలు చూస్తారు, అందరికి కూడా ఒక నమ్మకం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏమంటే రోజు దాదాపు 33,000 కోట్ల ఆరండి 110,000 కుటుంబాలు, వాటి గురించి అసలు పూర్తిగా పట్టించుకోకుండా ఉద్దేశం మీరు కూడా మాట్లాడారు. నిన్న చూసాం ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రం 24 గంటలు పనులు చేయాలా, వాళ్ళ ప్రాణాలకి ఇబ్బందులు నష్టమైనా కూడా ఏం పర్వాలా, ఇక్కడ ద్వంద్వైక్యులు అయినప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎస్ 100% జరగకపోయినా కరోనా టైంలో కనీసం 50% అయినా పనులతో ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు.